హలో హలో అన్న యా రాధిక గారు, అన్న నమస్తే అన్న. యా నేను రఘు అండి. అన్న ఏమైందండి రఘు అన్న చెప్పండి. ఈ చెన్నూరులో ఈ అన్న బెల్ట్ షాపులు వార్డ్ నెంబర్ 7, 8, 9 మొత్తము బిఆర్ఎస్ కార్యకర్తలు, బిఆర్ఎస్ ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, ఇళ్లలో బెల్ట్ షాపులు అన్న. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఎక్సైజ్ కి దొరకని బాటిల్స్ సామాన్య మహిళలు పోతే దొరికినాయి. వీడియోస్ తో సహా మీకు నేను పంపించాను. రెండు షాపుల్లో మేము ధ్వంసం చేశాము. ఒకటే మహిళలతో నేను ఈ రోజు చర్చించి మీకున్న సమస్యలు ఏంటమ్మా అంటే, మద్యపానం వల్ల మా జీవితాలు నాశనం అవుతున్నాయమ్మ. ఇది ఒక్కటి మీ కాళ్ళ మీద పడతాం కావాలంటే, ఇది ఒక్కటి మాకు చేస్తే మేము మా పిల్లలతో చాలా సుఖంగా ఉంటాము అంటే, సరే మరి అదే ప్రధానంగా పదండి. ఎక్కడెక్కడ అంటే మా ఇంటి పక్కనే ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళిండ్రు. చెన్నూరు టౌన్ అండి ఇది. ఇంట్లో దొరికినాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలీదు. పోలీస్ అంటే బ్యూటీ ఆఫ్ దిస్ కేసు ఏంటిదంటే, మేము పోయి వెతికితే మాకు దొరికితే మేము పోవడం తప్పట. మా మీద ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారట. మేము వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినామని కేసు పెడతారట. దాన్ని మన ఎస్ఐఆర్ గారు, మన ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేస్తారట. కానీ అక్కడ మద్యపానం ఉంది, అమ్ముతున్నారు, మీరు ఎందుకు అమ్ముతున్నారు అని వాళ్ళ మీద చేయరట. ఇప్పుడు 40 మంది లేడీస్ మమ్మల్ని కూర్చోబెట్టిందన్న. మొత్తం అందరం ఇక్కడనే ఉన్నాము, షుగర్ పేషెంట్స్ ఉన్నాము. మేము మార్నింగ్ 11 o'clock నుంచి తిరుగుతా ఇప్పటి వరకు మాకు మొత్తము తీసుకొచ్చి, ఇవన్నీ ఎవరికి ఫుడ్ లేదు, వాటర్ లేదు, మినిమం కర్టసీ లేదు. ఇక్కడ పోలీసులు అయితే మమ్మల్ని మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని మామూలుగా మాట్లాడట్లేదు. ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? మమ్మల్ని ఇంకా బెదిరించి మందమర్రి పోలీస్ స్టేషన్. మందమర్రి ఇప్పుడు మీరు ఏ ఏరియాలో? ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ అన్న. మంచిర్యాల డిస్ట్రిక్ట్ కరెక్ట్. మీరు ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు పగలగొట్టారు? మేము అదే మన పాలచెట్టు దగ్గర, మందమరి దగ్గర పాలచెట్టు అంటారు అన్న. అది వార్డ్ నెంబర్ 7, 8, 9 ఏరియా అంటారు. సో అది ఆ ఏరియాలో డైరెక్ట్ ఇళ్లలో, ఈవెన్ అక్కడ గుడుమ కూడా కాస్తున్నారు అన్న. అది ఆ చీప్ లిక్కర్ కూడా ఉంది బాటిల్స్ లలో, అది కూడా పారబోసాం మేము. ఓకే, మరి పోలీసులకు మీరు చెప్పలేదా? గతంలో కూడా సారా ఉద్యమాలు జరిగినాయి కదా. గతంలో చాలా మంది మహిళలు, మహిళా నాయకురాళ్ళు పోరాటం చేసి పగలగొట్టిన సందర్భం కూడా ఉన్నది కదా. మరి అప్పుడు ఏం కేసులు పెట్టలేదు కదా మహిళల మీద, తప్పుడు పని చేసిన. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బల్కసుమన్ కదన్న. ఓకే, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే బల్కసుమన్ మరి ఆయన కనసాగల్లో నడుస్తుంది. మరి బల్కసుమన్ వీళ్ళనేమన్నా, మరి ఆయన మన గవర్నమెంట్ కు వీళ్ళు జీతం తీసుకుంటున్నారో, మరి బల్కసుమన్ పర్సనల్ జీతం తీసుకుంటున్నారో నాకు తెలియదు అన్న. మరి వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఓకే 40 మంది మొత్తం మహిళా కార్యకర్తలే. మాతో పాటు ఒక ప్రెస్ రిపోర్టర్ వచ్చిండు. మేము జస్ట్ వీడియో కవరేజ్ చేయడం తీసుకెళ్తే ఆ పిల్లోని కూడా పెట్టి, నీకు ఏం పని, నువ్వు అడ్డమైన వేరే దాంట్లో ఎందుకు దూరుకున్నావు, ఎందుకు వచ్చినావు, ప్రెస్ అబ్బాయి మీద కూడా కేసు పెట్టిండు. ఆ అబ్బాయికి ఏం సంబంధం లేదు. ఓకే, జస్ట్ నేను నాకు నా వీడియో కవర్ చేయడానికి తీసుకెళ్ళాను న్యూస్ అది. ఓకే, ఒక రిపోర్టర్ 40 మంది లేడీస్ మీద పెట్టిండు. ఇప్పుడు ఇప్పుడు మరి సీసాలు పగలగొట్టింది అన్నది ఆయన ఎఫ్ఐఆర్ లో రాస్తారట బెల్ట్, అదే మద్యం సీసాలు పగలగొట్టింది అన్నది. మరి అది అది మరి ఇప్పుడు రాస్తాడా లేదా అన్నది మీరు, మనము ఇది ఆయన మన జనాలు రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఉంటదా. నష్టపోయిన మహిళలు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరి జీతాలు అయితే నాశనం అయినాయో, అటువంటి మహిళలను కదిలి వచ్చినప్పుడు మరి ఎఫ్ఐఆర్ ఏమి రాస్తారన్నది ఉంటదన్న. ఎఫ్ఐఆర్ ఏమన్నా రాయని అన్న. కానీ నష్టపోయిన జీవితాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్పలేరు. మహా అంటే మా నలుగురు నోరు, మా 40 మంది నోరు మూపిస్తారేమో. రేపు మళ్ళీ చేస్తాం, రేపు మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ రాయించుకుంటాం, ఎల్లుండి మళ్ళీ చేస్తాం, ఎల్లుండి ఇంకొక ఎఫ్ఐఆర్ రాయించుకుంటాం. మాకేం నష్టం లేదు. ఇప్పుడు రిమాండ్ చేస్తా, మా మీద రౌడీ షీటర్ వేసి లోపల పెట్టినా మాకు నష్టం లేదన్న. ఇప్పుడు రిమాండ్ చేస్తా అంటున్నారా, మిమ్మల్ని పంపిస్తా అంటున్నారా? ఇప్పుడు మాకు ఏ విషయం చెప్పట్లేదు అన్న. కనీసం వాటర్ కూడా ఆఫర్ చేయట్లేదు. మధ్యాహ్నం నుంచి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు, వాళ్ళని పిలిపించిండ్రు, లోపల మాట్లాడిండ్రు. వాళ్ళు బల్కసుమన్ కి ఫోన్ చేసి డైరెక్ట్ నువ్వు ఏం చేస్తావో చేసుకుంటా, నేను సంగతి చూస్తా, నీ తోలు వెలుస్తా అంటాడు. ఎవరు ఆడవాళ్ళని అందరినీ నిలబెట్టి అక్కడ అపోజిషన్ మేము ఎవరు, ఎవరైతే షాప్ దాడి చేసినామో ఆ షాప్ అతను, నీ తోలు వెలుస్తా, మిమ్మల్ని అందరినీ గుడలిపించి దాని తాను మాట్లాడుతున్నాడు. లేడీస్ ని పట్టుకొని టిఆర్ఎస్ ఆయనేనా? బిఆర్ఎస్ ఆయన. అది కూడా బల్కసుమన్ కి బాగా సన్నిహితుడు. బల్కసుమన్ బెల్ట్ షాప్ కూడా నడిపిస్తుంది అయితే. అసలు మామూలుగా లేదన్న, ప్రతి గల్లీకి ఒక 5 కనబడతాయి మీకు బెల్ట్ షాప్. చిన్నదే లైన్ చిన్నదే ఉంటది, దాంట్లో ఒక కార్ కూడా పట్టదు, ఒక ఎస్యూవీ కూడా పట్టదు. బెల్ట్ షాపులు మాత్రం 5 ఉంటాయి. గల్లీ మీకు 20 feet రోడ్ ఉంటది, 20 feet రోడ్ లో మీకు 5-5 బెల్ట్ షాపులు ఉంటాయి. రైట్ అండి, నాకు అప్డేట్ చేస్తుండీ. మీరు వీలైతే ఒక వీడియో కూడా తీసి పంపే ప్రయత్నం చేయండి ఈ నెంబర్. ఓకే అన్న. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అన్న.